తమిళ రాజకీయ యోధుడు, ద్రావిడగడ్డ లెజెండరీ నేత, డిఎంకే చీఫ్, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి కన్నుమూశారు. ఆయన వయసు 94 ఏళ్లు. నెల రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చెన్నై కావేరీ ఆసుపత్రిలో చేరిన ఆయన మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళ జనం తీవ్ర శోకంలో మునిగిపోయారు. అంతకుముందు ఆయన అనారోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ఆర్గాన్లు స్పందించడం లేదని కావేరీ హాస్పిటల్ డాక్టర్లు బులెటిన్ విడుదల చేశారు. ఈ విషయం తెలియగానే కరుణానిధిని చూసేందుకు డిఎంకే కార్యకర్తలు, అభిమానులు చెన్నైకి భారీగా తరలివస్తున్నారు. మరోవైపు తమిళనాడ అంతటా హై అలర్ట్ ప్రకటించారు. జిల్లాల్లో ఉన్న పోలీసులు చెన్నైకి, సెలవుల్లో ఉన్న అధికారులు వెంటనే విధుల్లోకి రావాలని ఉన్నత స్థాయి అధికారుల నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. కీలక ప్రాంతాల్లో బలగాలను మోహరించిన అధికారులు సాయంత్రం 6 గంటలకు మద్యం షాపులను మూసివేయాలని ఆదేశించారు. మరోవైపు గోపాలపురంలోని కరుణా నివాసం దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా గోపాలపురంలో కరుణా ఇంటికి కొడుకులు, కూతుళ్లు, మనవళ్లు, మనవరాళ్లు చేరుకుంటున్నారు. బుధవారం సాయంత్రం కరుణానిధి పార్థివ దేహానికి మెరీనా బీచ్ లో అంత్యక్రియలు జరపనున్నారు.